नमस्कार ऐसीन्यूज़ की स्वागत। तूर्पु गोदावरी जिल्ला अमलापुरंलो आपरेशन मास्क लो भागंगा डीएसपी मासुम बाषा आध्वर्यंलो पट्टण वीधुलो अवगाहन प्रदर्शन कार्यक्रमान्नि निर्वहिंचारु। ई संदर्भंगा डीएसपी बाषा मात्लाडुतू कोविड नियंत्रणकु प्रति ओक्करू बाध्यतायुतंगा व्यवहरिंचालनि आयन कोरारु। उदयं 11 गंटल तर्वात अन्नि व्यापार कार्यकलापालु आपिवेयालनि व्यापारुलकु तेलिपारु। रोड्डुपै मास्कुलु धरिंचकुंडा वाहनालपै प्रयाणालु सागिस्तुन्न युवकुलकु कौन्सिलिंग निर्वहिंचि रोड्डु पक्कन करोना नियंत्रण प्लेकार्डुलनु प्रदर्शिंपजेशारु वारि चेत। करोना वायरस संबंधी मन मार्ग टाइमिंग कलेक्टर गारेवन वरकू टाइमिंग चेंज जरिए तरह मन की एसेंशियल अन्नी सर्विस अभी अवेलेबल पब्लिक की मैं रिक्वेस्ट दयचे वालू मास्क अभी धरी अन्नी जाग्रत पाटी भौतिक दूरा पाटी एवरना मास्क लेकिन इला बैठक वाली विधा मे अवेरने प्रोग्रम कल वन वन अवर् अवेरने वाले चप्पन जरूरत अदे विधा वेहिकल्स मैं वे वाले 100 रूपी मास्क लेकिन तिगे चलान वे जरूरत पदे पदे चुप्तना गवर्नमेंट नीचे अंदर चुनारे। कोमरंभीम जिल्ला सिर्फरियो मंडल केंद्रमैन महगाव ग्रामंलो आसिफाबाद शासन सभ्युलु अत्रं सक्कु मरियु जेडपी चेयरपर्सन श्रीमती कोवा लक्ष्मी नूतन रैतु वेदिक भवन निर्माणानिकि शंकुस्थापन चेशारु। ई कार्यक्रमंलो पलुवुरु कार्यकर्तलु मरियु ग्रामस्थुलु पाल्गोन्नारु। తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో గల వ్యాపార సంస్థలను ఎస్ఐకె రమేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు। గ్లౌజులు ధరించిన తర్వాతే వ్యాపారాలను కొనసాగించాలని దుకాణం ముందు సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు। విద్య వైద్యం ఆర్థికంగా అన్ని రకాలుగా వెనుకబడి ఉన్న పల్పడు ప్రాంతంలోని గురుజాలను జిల్లాగా ప్రకటించాలని డీబీఎఫ్ నాయకులు దుర్గి తహసీల్దార్కి వినతి పత్రాన్ని సమర్పించారు। ఈ కార్యక్రమంలో కుక్కమూడి ప్రసాద్, పేరుపోగు జార్జి, వడ్డే మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు। మాచర్ల కారంపూడి దుర్గి గురుజాల ప్రాంతాల్లో మల్నాడు జిల్లాగా ప్రకటించాలి। మల్నాడు జిల్లాగా ప్రకటించాలి। మల్నాడు జిల్లాగా ప్రకటించాలి। మల్నాడు జిల్లాగా ప్రకటించాలి। మిత్రులారా, ఈరోజు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి ఇటివల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఏదైతే ఉందో దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు ప్రతి పార్లమెంటు స్థానాన్ని జిల్లాగా ప్రకటిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది। అయితే నర్సాపేట పార్లమెంటు స్థానం అయినటువంటి నర్సరాపేట అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది। అలాగే గుంటూరు జిల్లా రెండు జిల్లాలుగా చేయాలని మరి రాష్ట్ర ప్రభుత్వం। తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం టౌన్ 8 వార్డ్స్ డైవర్స్ కాలనీ వద్ద డ్రైనేజ్ నీరు రోడ్డుపైకి రావడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు। ఇప్పటికే పిఠాపురంలో కరోనా వైరస్ తో భయభ్రాంతులు చెందుతున్నటువంటి ఈ సమయంలో పందుల సంచారం కూడా ఎక్కువగా ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు। ప్రభుత్వం వెంటనే స్పందించి డ్రైనేజ్ సమస్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు।
నీళ్ళే మార్గం సౌకర్యం ఎవరో పట్టించుకోవట్లేదండి. ఎంత మంది కమసరాలు మారినప్పటికీ కూడా అసలు ఈ రోడ్డు అంటేనే అసలు పట్టించుకోరండి. మరి ఏంటో తెలియదు, అసలు చాలా దారుణంగా ఉంటుందండి. తమ సమస్యలను పరిష్కరించాలంటూ కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో ఉన్న రేషన్ డీలర్లు స్థానిక తహసీల్దారులకు కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్లు అధ్యక్షులు గరీబ్ మాట్లాడుతూ, ప్రభుత్వం మాకు ఇవ్వాల్సిన కమిషన్ ఆలస్యం చేస్తుందని, ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న మమ్మల్ని ప్రభుత్వం గుర్తించడం లేదని వారు వాపోతున్నారు. గత మార్చి నెల నుంచి ఫ్రీ బియ్యం పంపిణీ చేస్తున్నారు కాబట్టి, ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఎలాంటి డీలర్స్కు ఎలాంటి కమిషన్ కానీ ఎలాంటి సదుపాయం కానీ లేనందువల్ల మా డిమాండ్స్ను నెరవేర్చుకోవడానికి ఈరోజు తహసీల్దార్ ఆఫీస్ గారి దగ్గరకు వచ్చి మెమరాండం ఇవ్వాల్సి వస్తుంది. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలోని సింగరాయపాలెం నుండి కోరుకొల్లు వెళ్లే ప్రధాన రహదారిలో భారీ గుంతలు పడి చిన్నపాటి వర్షాలకే గుంతల్లోకి వర్షపు నీరు చేరి వాహనదారులు పడిపోయి గాయాలు పాలవుతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే రోడ్లు వేయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట కాకినాడ వెళ్లే మెయిన్ రోడ్డు వెడల్పు మరియు డ్రైనేజీ పనులకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ పిఏ ప్రసాద్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. పనిచేస్తున్న జేసీపీకి అడ్డుపడే అధికారుల మీద తిరగబడటంతో ఘర్షణ చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ శాసనసభ్యులు బల్లం మల్లయ్య ఇచ్చిన ఆదేశాల మేరకు కోదాడ మేజర్ మున్సిపాలిటీ తెరాస పార్టీ పట్టణ అధ్యక్షులుగా చందు నాగేశ్వరరావుని, ఉపాధ్యక్షులుగా తుమ్మలపల్లి భాస్కర్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సన్మానం చేయడం కూడా చాలా సంతోషదాయకం. ఈ మర్యాదని, ఈ మంచితనాన్ని, ఈ ఐదేళ్లు మీరు ఉన్న ఐదేళ్లు కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అన్నగారు. అలాగే పార్టీలో కూడా ఎవరు ఏంది, ఏ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పార్టీ విధి విధానాలు ఏంటి, అన్నీ క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అట్లా వార్డుల పరంగా ఒక్కొక్కరు 100 మందితో సమానంగా. ఇటీవల కురుస్తున్న వర్షాలకు కొమరంభీం జిల్లా లింగపూర్ మండలంలోని ఉన్న పట్మలంగి గ్రామం రోడ్డుపైకి నీరు రావడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రభుత్వం స్పందించి ఆ ప్రాంతంలో వంతెన వేయాలని ప్రజలు కోరుతున్నారు. గుంటూరు జిల్లా మండల కేంద్రమైన దుర్గిలో అధిక లోడుతో 2 ట్రాన్స్ఫార్మర్స్ దగ్ధమయ్యాయి. దుర్గి వినుకొండ రహదారి పక్కనే ఉన్న 100 కేవీ ట్రాన్స్ఫార్మర్స్ అధిక లోడ్ వలన ఒకేసారిగా పెద్ద శబ్దంతో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్మటంతో అక్కడ ప్రజలు భయంతో పరుగులు తీశారు. మంటలు పక్కనే ఉన్న సెల్ టవర్కు అంటుకుని కొన్ని విలువైన పరికరాలు కాలిపోయాయని, వాటి విలువ దాదాపు 5 లక్షల వరకు ఉంటుందని టవర్స్ సిబ్బంది అంచనా వేశారు. అది వచ్చారా
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. త్రీ ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.